చక్కర్ కావచ్చి దూరమైన నీకు అంటూ కాగితం మీద రాయడం మొదలుపెట్టాడు అతను. ఏం రాయాలో, ఎలా మొదలుపెట్టాలో తెలియక సతమతమవుతున్న అతనికి సహాయం చేయడానికి అన్నట్టుగా వర్షం పడడం మొదలైంది. ఆ వర్షం, ఆ గాలి, ఆ బాధ, ఇవన్నీ తన కథాన్ని గుర్తు చేయడం మొదలుపెట్టాయి. అయినా అదేం కొత్త కాదు కదా. గడిచిన 3 నెలల్లో కొన్ని వేల సార్లు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుంటాడు. అది అతనికి ఒక వ్యసనంలా మారిపోయింది. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఏడవాలో లేక అరవాలో ఇవేమీ తెలియక ఎంతో క్షోభ అనుభవించి ఇంకా ఈ లెటర్ రాయడం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను వదిలేసావేమో కానీ నేను నిన్ను ఇంకా విడవలేదు, విడవలేను, విడవను కూడా. ఈ 3 నెలల్లో చాలానే జరిగాయి, నీకు చాలా చెప్పాలి. ఇది విధో నా దురదృష్టమో నాకు తెలియదు, కానీ నా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయవు, నా మెసేజ్లకు రిప్లైలు ఇవ్వవు. మీ ఇంట్లో కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ గురించి అడిగితే చెప్పరు. ఇంకా ఇది రాయడమే నాకున్న లాస్ట్ ఆప్షన్. ఆ వర్షపు శబ్దం తనని బయటకు చూడమని పిలిచింది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు. మనము మొదటిసారి కలిసిన ఆ రోజు నీ కళ్ళు, నీ శ్వాస, నీ స్పర్శ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఎలా మర్చిపోగలను? నిన్ను ఇంప్రెస్ చేయడానికి పడిన పాటలు, నీతో మాట్లాడడానికి వేసిన ప్లాన్లు, నీ వెనకాలి రోజు ఫాలో అవ్వడం, ఇవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు, ఆ రోజు అస్సలు మర్చిపోలేను. ఆ రోజుని ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, అసలు చెప్పాలా వద్దా, చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు, ఇన్ని ప్రశ్నల మధ్యలో కూడా కళ్ళు మూసుకొని ఏదోలా చెప్పేశా. ఒప్పుకుంటా నా ప్రపోజల్ అంత సినిమాటిక్గా ఉండిపోవచ్చు, వాళ్ళకున్నంత ధైర్యము నాకు లేదు, కానీ నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే దానికి నువ్వు ఒప్పుకోవటం. కలో లేక నిజమో తెలియక నన్ను నేను కొన్ని వేల సార్లు గిల్లుకొని ఉంటా. ఆ రోజు ఆనందం పట్టలేకపోయా, ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్, కొత్త ఫీలింగ్, ఒక ఎక్సైట్మెంట్, ఒక యాంగ్జైటీ అప్పటిదాకా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాంటి ఫీలింగ్. ఇంకా తను ఆ బాధని ఆపుకోలేక బస్ట్ అయిపోయాడు, బోరు నేడవటం మొదలుపెట్టాడు. ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో మధుర క్షణాలు, ఎంతో ఆనందంగా గడిపిన ఆ కొద్ది కాలంలోనే మళ్ళీ మళ్ళీ నీతో బతకాలనుంది, మళ్ళీ మళ్ళీ నీతోనే బతకాలనుంది. అంతా స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో ఎందుకు నన్ను ఒంటరిని చేసావు, ఎందుకు నన్ను వదిలేసావు? ఈ లోకంలో నాకు ఇంకా ప్రేమ దొరకట్లేదు, ఇంకా దొరకదు కూడా. మళ్ళీ నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేవా, ప్లీజ్ వెనక్కి వచ్చే అంటూ
తన కన్నీటి బొట్టును రాల్చి ఆ లెటర్కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ లెటర్ని తీసుకొని తన వెనక జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళాడు. ఆ వర్షం, మట్టి నుంచి వచ్చే ఆ సువాసన, చినుకులు నేలకు రాలుతూ చేస్తున్న ఆ శబ్దం, ఆ చల్లగాలి, అన్నిటినీ తనివి తీరా ఆస్వాదించాడు. ఇంకా బైక్ని స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాలలో తను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే తన జేబులో ఉన్న లెటర్ని తీసి నేలపై ఉంచాడు. దానిపైన ఒక రాయి కూడా పెట్టాడు ఆ దగ్గరకుండా. ఇంకా తన కన్నీళ్ళు ఆ వర్షంలోనే కలిసిపోయాయి. ఆ రోజుతో తను చనిపోయి 3 నెలలు అవుతుంది. అయినా మరణం మనిషికే కానీ ప్రేమ కాదు, మనసుకు కాదు.